ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మన ఆర్బీఐ తీసుకొచ్చిన ఒక కొత్త అప్డేట్ అనేది చెప్పబోతున్నాను సో మీరు ఇంతకుముందు మన టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో ఉన్నట్లయితే నేను ఒక మెసేజ్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఏదైతే ఉందో మార్చ్ లోపు మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేనట్లయితే మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ అనేది బ్లాక్ అయితే అవడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వీడియో అనేది ఇప్పుడైతే చూడొచ్చు మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు సో ఈ మెసేజ్ ద్వారా మీకైతే తెలుస్తుంది అనమాట ఫ్రమ్ మార్చ్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ యూజ్ యువర్ డెబిట్ కార్డ్ ఫర్ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ దెన్ ఇట్ విల్ బీ బ్లాక్డ్ అన్నారు అంటే దీని అర్థం ఏంటంటే మీరు మార్చ్ పదహారులోపు ఏదైనా ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేయలేనట్లయితే మీ డెబిట్ కార్డ్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది అంటున్నారు అయితే దీని మీద కొంతమందికి డౌట్స్ ఉన్నాయన్నమాట ఎలా అంటే మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది అంటే అసలు ఆ డెబిట్ కార్డ్ అనేది పని చేయదు అనుకుంటున్నారు సో కాకపోతే అలా మేధు సో ఇవేళ చెప్పిన దాని ప్రకారం మీ డెబిట్ కార్డ్ అనేది కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బ్లాక్ అయితే అవుతుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు ప్రీపెయిడ్ ఆర్డర్ చేయడం లేదంటే అమెజాన్లో ప్రీపెయిడ్ ఆర్డర్ చేయడం లేదంటే పేటిఎం క్లింక్ చేసి యాడ్ మనీ చేయడం లేదంటే ఇంకా మనం ఫీజు ఏదైనా పే చేసేటప్పుడు చలానా కట్టేటప్పుడు ఇలా ఉంటాయి కదా మూవీ టికెట్స్ బుక్ చేసేటప్పుడు సో ఈ విధంగా మీరు మీ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి ఓటీపీ త్రూ పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లెక్క కౌంట్ అవుతుంది సో ఈ విధంగా మీరు ఒక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట సో మీరు మార్చి పదహారులోపు ఎవరైతే ఈ ఒక్క ట్రాన్సాక్షన్ కూడా అంటే ఏదైతే చెప్పానో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయలేనట్లయితే మీ డెబిట్ కార్డ్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బ్లాక్ అవుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి మీ డెబిట్ కార్డ్ ద్వారా తర్వాత మీరు కావాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఆ డెబిట్ కార్డ్ యూజ్ చేసి నార్మల్గా ఏటీఎంలో విత్ రా అయితే చేసుకోవచ్చు స్వైపింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు కేవలం మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే బ్లాక్ అవుతుంది అంటే మీరు ఫ్లిప్కార్ట్ లేదంటే అమెజాన్ లేదంటే బుక్ మెషోలో ఇలా మూవీ టికెట్స్ బుక్ చేయడం ఇలాంటి వాటికి యూస్ అయితే చేయలేరు అనమాట సో ఓటీపీ త్రూ ఇవి మీ డెబిట్ కార్డ్ యూస్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ చేయలేరు ఇదైతే మీకు క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను సో మీకైతే డౌట్ క్లారిఫై అయింది కదా ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ అప్డేట్ ఏదైతే ఉందో మీరు మార్చి పదిహారు లోపు అయితే చేసుకోవాలన్నమాట కేవలం మీరు ఎలా చేయాలి అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సింపుల్గా మేము పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేసి యాడ్ మనీ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి వన్ రూపీ అన్న యాడ్ చేసి మీ డెబిట్ కార్డ్ ద్వారా యాడ్ చేయాలన్నమాట లైక్ మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి సీవీవీ నెంబర్ ఇవ్వండి వ్యాలిడిటీ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీకు ఎప్పుడైనా కావాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట లైక్ గూగుల్ పే యూస్ చేయడం లేదంటే పేటీఎంకి లింక్ చేయడం లేదంటే ఫ్లిప్కార్ట్ లేదంటే అమెజాన్లో ప్రీపెయిడ్ ఆర్డర్స్ బుక్ చేయడం బుక్ షో ఫీజు ఏదైనా అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనమాట అయితే మీరు చాలామంది అనుకుంటారు నేను డెబిట్ కార్డు యూస్ చేసి లేదంటే క్రెడిట్ కార్డు యూజ్ చేసి షాపింగ్ చేసేటప్పుడు స్వైప్ చేశాను సో ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుందా అని సో ఇదైతే కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఓటీపీ త్రూ ఏదైనా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినట్లయితే మీకైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లెక్క అయితే కౌంట్ అవుతుంది అంటే మీరు వెబ్సైట్లో కానీ కేవలం ఆన్లైన్లో చేస్తే మీద ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే అవుతుందనమాట సో ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ అనేవి అంతా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి మీకు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ వచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సో ఇదిగా అయితే ఓవరాల్గా వీడియోలో చెప్పాలి అనుకుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో బాయ్ ఫ్రెండ్స్